ఉటలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన చేస్తూ ఆ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక 3 రోజుల పాటు దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని, ముఖ్యంగా నెల్లూరు చిత్తూరు కడప జిల్లాలో భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్తూనే ప్రకాశం నెల్లూరు చిత్తూరుకు కడపకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ మరిన్ని వివరాలు అందిస్తారు. భరత్, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికార యంత్రాంగం? బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం మోస్ట్ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా పైన ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం అధికంగా ఉంటుందంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్. గడిచిన 24 గంటల నుంచి కూడా నెల్లూరుతో పాటు చిత్తూరు, ప్రకాశం, కడపలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అండమాన్ సమీపంలో, బంగాళాఖాతంలో ఉన్నటువంటి అండమాన్ సమీపంలో ఈ నెల 29వ తేదీన అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం కూడా దక్షిణ కోస్తా పైన అధికంగా ఉంటుందంటూ వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో గడిచిన 24 గంటల నుంచి కూడా దక్షిణ కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాబోయే 48 గంటల పాటు అంటే సుమారు 2 నుంచి 3 రోజుల పాటు నెల్లూరుతో పాటుగా ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ఎలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా చిత్తూరుతో పాటుగా ఏదైతే దక్షిణ కోస్తాకి ఆనుకుని ఉన్నటువంటి రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతాయనైతే మాత్రం వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొక 24 గంటల కూడా కోస్తా ఆంధ్రతో పాటుగా పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా చెదురుమదురుగా వర్షాలు పడేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటూ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే గడిచినటువంటి వారం రోజుల నుంచి చూసుకుంటే ఇప్పటికే దక్షిణ కోస్తాలో అన్ని ప్రాంతాలు కూడా జలమయమైనటువంటి సిచ్యువేషన్, ఉన్నటువంటి రిజర్వాయర్లు కానీ అదేవిధంగా వాగులు వంకులు అన్ని కూడా నిండు కుండల్లా కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించి కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వరదలతోటి లోతొడ్డు ప్రాంతాలు అన్ని కూడా జలమయమైనటువంటి పరిస్థితి, నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ అధికారులు కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే నెల్లూరుతో పాటుగా ఇటు ప్రకాశం, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్లు నిండుకుండా ఉండటంతో అయితే మాత్రం నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా లోతొడ్డు ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం అంటే జరిగింది. పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కూడా ఇప్పటికే స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ వరద ప్రభావంతో పాటుగా మరొక 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో విపత్తు నిర్వహణ అధికారులతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఈ జిల్లాలని తరలించినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కూడా క్షుణ్ణంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ దక్షిణ కోస్తాలో కనిపిస్తుంది. మధు సార్, రైట్ భరత్, ఇది సిచ్యువేషన్. మరొకసారి వర్ష సూచనతో అధికార యంత్రాంగం మన అప్రమత్తమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ రకంగా అధికారులంతా కూడా వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.